programs that the Andhra Pradesh government and the central government have launched. One day will come, very soon, when even the Paderu ITD area will be declared Maoist free. నాకు చాలా నమ్మకం ఉంది. The empowerment of tribal women will be particularly important. The empowerment of tribal women, women self-help groups are going to be very important. మన ప్రాంతంలో ఉండే ట్రైబల్ ఉమెన్ ఎవరైతే once again I congratulate the chief minister and all his colleagues for organizing this function this afternoon. గారు మిమ్మల్ని చూస్తే ఈర్ష్యా కూడా ఉన్నది. ఇంత బ్రహ్మాండమైన ప్రదేశంలో ఇంత అందమైన ప్రదేశంలో మీకు నివసించే భాగ్యం ఆ భగవంతుడు ప్రసాదించిన దానికి నేను చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీతో వచ్చి కలిపేదానికి ఈ రోడ్డు ఇది ఎప్పుడు మనం పరిగణంలో తీసుకుంటామంటే అది పూర్తయి మీరు హాయిగా ఆ రోడ్డు పైన బస్సులోనో లేక మోటార్ సైకిల్లోనో లేక సైకిల్లోనో పోయినప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఆ రోడ్లు పూర్తిగా కన్నా అంటే ఎటువంటి ప్రయోజనం లేదు మన ప్రాంతానికి. అందుకనే ఈఎన్సీని ఇప్పుడే పిలిచి అడిగాను, ఎప్పుడు పూర్తి చేస్తావు ఈ 962 కిలోమీటర్లు మేము ప్రారంభం చేసేదానికి ఎప్పుడు రావంటావు మిమ్మల్ని అడుగుతున్నాను అని జానారెడ్డి గారు అందరినీ ఇప్పుడే అడగటం జరిగింది. ఆయనేమో డిసెంబర్ 2014 అంటున్నాడు, కుదరదని చెప్పాం. మార్చి 2014కి ఈ రోడ్లన్నీ పూర్తి చేసి బండ్లు వాటి పైన పోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నదని స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది. పూర్తయినట్టు కాదు, ఆ రోడ్డు పైన మీరు వినియోగించినప్పుడే అది పూర్తయినట్టు నేను నమ్మే వ్యక్తులు కాబట్టి దాన్ని ముందరకు తీసుకురావడం జరుగుతా ఉంది. ఇది ఒక పని మాత్రమే సుమా, ఇది ఇవంతా కూడా ఒక పనే. ఇంకొకటి పెద్ద కార్యక్రమం మనం గ్రామీణ ప్రాంతాల్లో మనం పెద్ద అంబులెన్సులు పోలేని పరిస్థితులు ఉన్నాయని జీపుల్నే అంబులెన్సులుగా తయారు చేసి దగ్గర దగ్గర ఎన్ని శాంక్షన్ చేశాము, 78 జీపులు 108 గా మీకు ఉపయోగకరంగా ఉండాలని మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎక్కడైతే పెద్ద బండ్లు పోలేని పరిస్థితులు ఈ రోడ్లు తయారయ్యేంత వరకు ఈ రోడ్లు తయారైతే పెద్ద బండ్లు కాదు హెలికాప్టర్లు కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంటాయి మీ ఊళ్ళకు. ఆ రోడ్లలోనే అంత చక్కగా తయారు చేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. మీ పిల్లలు ఎవరైతే గురుకులాల్లో చదువుకుంటున్నారో లేక ఆశ్రమ బడుల్లో చదువుకుంటున్నారో ప్రత్యేకంగా ఎస్పీ పిల్లలు వారికి ఆరోగ్య పరిస్థితులు హాస్పిటల్ దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రతి 15 రోజులకు ఇదే 105 బండిలో డాక్టరు మందులు నర్సులు ఏఎంహెచ్లు అందరూ పోయి వారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితిని పరీక్ష చేసి వారికి అవసరమైన మందులు ఇచ్చేదానికి ఒక కొత్త స్కీమ్ మొదలు పెడుతున్నాం మీ గ్రామం నుంచి. రాజీవ్ బాల సంజీవని ఆ బండి పేరు ఆ జీపుల పేరు రాజీవ్ బాల సంజీవని అని నామకరణం ఈ గ్రామం నుంచి మనం చేయడం జరుగుతా ఉంది. వారికి అవసరమైన మందులు కాని అవసరమైన చెకప్ కాని ప్రతి 15 రోజులు వారు పోయి చేసేదానికి. ఇది ఒక్క దగ్గర కాదు సుమా, 667 స్కూళ్లలో 350,000 పిల్లలకు ఉపయోగకరంగా ప్రతి 15 రోజులకు ఒకసారి వారు పోయి వారి 32 వెహికల్స్ 32 105 బండ్లు ఇక్కడి నుంచే మొదలు చేయడం జరిగింది. ఇది కూడా మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటి ఎస్టీలు
दाने तरह वेरे वाले एसटी स्कूल बीसी स्कूल जरूर।